సార్ ఏదైతే బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ అవి నిన్నటి నుంచి వైరల్ గా మారడం ఈ రోజు అకినేని నాగేశ్వరరావు గారి మనవళ్ళు చైతన్య గాని అఖిల్ గాని ట్వీట్ పెట్టడం జరిగింది సార్ ఏంటంటే యాక్చువల్ గా ఇంత వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు జెన్యున్ గా అర్థం చేసుకుంటే ఏంటంటే ఆ రోజు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక్కొక్క పనిచేసిన వాళ్ళందరినీ తను వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ కష్టాన్ని చెప్తూ అలాగే జయరామ్ అనే అతను ఈ జయరామ్ ఉన్నాడు అంటే సీనియర్ అతను అది జయరామ్ ఉన్నాడు అంటే చాలా సెట్లో మా నాన్నగారి డైలాగులు ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని ఓ కథలు చెప్తూ విషయాలు చెప్తూ ఉంటాడు పాత విషయాలని చెప్తూ అది ఆశ అన్నమాట ఆ ఫ్లోలో మన తెలుగు భాషలో ఉన్న లక్షణం తెలుగు భాష ప్రతి పదానికి ఒక ఇమీడియట్ కరెక్టెడ్ ఒక పదం వస్తుంది దేవుడా గీవుడా గాడిద గుడ్డు ఇలా పదానికి ఒక పదం రింగు లేదు బొంగు లేదు ఇలా ఒకదానికి ఒకటి కలుస్తుంది అది తెలుగు భాషలో ఉన్న అలవాటు అది మిగతా భాషలో అంత ఉండదు తెలుగు భాషలో పెద్దదానికి ఒక పదానికి ఇంకో పదం పర్యాయ అతుక్కుని ఉంటుంది మాట్లాడేటప్పుడు ఆ ఫ్లోలో అనేసాడు అక్కినేని తొక్కినేని అనేసాడు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారిని విమర్శించాలి విమర్శించి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం ఖచ్చితంగా నా మనసులో లేదు కానీ అందుకని అనటం తప్పంటే ఆ ఫ్లోలో అనేసాడు తప్పే ఆ మాట అక్కినేని సరణేమను నాకు అక్కినేని నాగేశ్వరరావు అనలేదు అక్కినేని కుటుంబం అనలేదు అక్కినేని అన్నాడు అక్కినేని అంటే చాలామంది ఉన్నారు సరే ఇన్ జనరల్ అన్నాడులే అక్కినేని సినిమా ఫీల్డ్ కనుక అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గురించి అన్నారా అక్కినేని ఎల్వి ప్రసాద్ గారిని గురించి అన్నారా ఏంటి అక్కినేని సంజీవి గారు ఉన్నారు ఇలా ఈ అక్కినేనిలో చాలామంది వాళ్ళ గురించి అన్నారా ఇవన్నీ వాదాలకు కన్నా కూడా అనలేదు ఇలాంటి ఎస్కేప్ కన్నా కూడా అతను అన్నాడు అదే భాషలో ఉన్న ఒక యూసేజ్లో టప్పన అనేసాడు బాలయ్యకి ఏంటంటే తెలుసు అందరికీ తెలుసు బాలయ్యకి ఆ కంట్రోల్ తన స్వతహాగా లేదు వేదిక మీద ఉన్నా ఎక్కడున్నా తనకు వచ్చింది ఫ్లో అలా మాట్లాడేయటమే అంతే తప్పితే దాని కొంచెం వేదిక 10 మంది ఉన్నారు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి డిప్లొమాటిక్గా మాట్లాడాలి చాలా లౌకికంగా మాట్లాడాలి ఇవన్నీ బాలయ్యకి ఉండవు అది తెలిసి అందరికీ తెలిసేస్తే ఫట్ ఫట్ అని మాట్లాడేస్తాడు అందుకని అనేస్తాడు అంటే అది తప్పే అక్కినేని తొక్కినేని అంటాం అక్కినేని అదే మాట ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని నందమూరి అని చెప్తున్నాడు అన్నాడు ఎవరు పట్టించుకో కదా ఆ అక్కినేని తొక్కినే అనబట్టి వచ్చింది అది ఫ్లో వచ్చింది బట్ ఆ బాలయ్యకి అక్కినేని గారికి చాలా దగ్గర అనుభవం పిల్లలకి ఇంకా మనవలు వీళ్ళకి తెలియదు బహుశా వీళ్ళకి తెలుసు నాగార్జున తెలుసు అందుకని నాగార్జున స్పందించాల నాగార్జున ఎందుకు మాట్లాడలేదు నాగార్జున బాగా తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారితో బాలయ్య బంధం ఎంతటి బలమైనదో తెలుసు చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు ఫ్రెండ్స్ లాగా బాలయ్యను నాగేశ్వరరావు కూర్చుని సరదాగా కూర్చుని కాలక్షేపం చేశారు కొన్ని గంటలు అట్లా నెలలో ఖాళీ దొరికినప్పుడల్లా అంత అన్యోన్యంగా ఉండారు నాగార్జున కన్నా ఎక్కువ చనువుగా ఉండేవాడు నాగేశ్వరరావుతో బాలయ్య ఇంకా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ఉండేవాడు అంత బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య అంత బంధం ఉంది ఆఖరి రోజుల్లో ఏదో చిన్న మాట తేడాలో ఇద్దరు దూరం అయ్యారు అది వేరే విషయం వాళ్ళిద్దరూ డిస్కషన్లో ఏదో తేడా వచ్చింది దూరం అయ్యారు ఆయన ఎప్పుడు ఎందుకు బాలయ్య మీద తన కోపం వచ్చింది ఆయన చెప్పలేదు ఎందుకు తను అంత ఆప్యాయంగా ఉన్న నాగేశ్వరరావు దూరం అయ్యాడో తను చెప్పలేదు ఎప్పుడు సందర్భం నేను అడిగితే కూడా ఏంటి బాలయ్య ఆయన పెద్ద ఆయనతో అది వదిలేసి దాని గురించి వదిలేసే అన్నాడు కానీ చెప్పలా సో ఏం జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగింది ఎందుకు వాళ్ళు అంత ఆప్యాయంగా ఉన్నవాళ్ళు దూరం అయ్యారు ఎవరికి తెలియదు అంతేకాని బాలయ్యకి చాలా గౌరవం ఉంది నాగేశ్వరరావు అంటే మొదటి నుంచి గౌరవం మొదటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవంగా ఉండేవాడు అందరూ తను ఆయన కూడా అంత ప్రేమగా ఉండేవాడు కనుక వాళ్ళు ప్రత్యేకించి ఆయన అనే ఉద్దేశం తనకు లేదు దొరికింది దాన్ని ఆ రోజు ఎవరు స్టేజ్లో ఎవరు దాన్ని పట్టించుకోలేదు బాలయ్య మామూలు మాటలే ఒకసారి నంది ఫంక్షన్ నంది అవార్డ్స్ ఫంక్షన్లో కూడా నంది అవార్డ్స్ అయినా పంది అవార్డ్స్ ఎందుకు కూడా అన్నాడు అలా అనేస్తాడు తనకు వచ్చింది అనసాధ వచ్చిందంటే ఫ్లో అంతే అనేటమే దాన్ని ఎవరనుకో ఆ మనిషి మనస్తత్వం అది దాన్ని మనం కావాలని అన్నాడు నాగేశ్వరరావు గారి నుంచి నిందిస్తున్నాను నాగేశ్వరరావు గారికి కూడా మీకు నాకు నేను మాట్లాడే నాకు అందరికన్నా కూడా ఎక్కువ బంధం ఉంది బాలయ్యకి వీళ్ళు తెలియ పిల్లలకి తెలియక చైతన్యకిను అఖిల్కి తెలియదు చిన్నపిల్లలు కదా వాళ్ళు అప్పటికి ఇంకా చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏం తెలియదు నాగార్జున తెలుసు బాలయ్య అంటాడా లేదో ఇంటెన్షనల్గా అంటాడా అది అలా అలవకగా ఫ్లోలో వచ్చిందని తెలుసు అందుకే తను మాట్లాడలా అది ఫ్లో దాన్ని ఇంత పెద్ద చేసుకోవచ్చు అనవసరం అది నాగేశ్వరరావు గారిని అనాలనే ఉద్దేశం బాలయ్యలో ఉంటుందని నేను అటు 1% కూడా నమ్మను అది ఫ్లోలో వచ్చిన అక్కినేని తొక్కినేని చెప్తే నాగేశ్వరరావు గారిని అనాలి ఆ ఫ్యామిలీకి ఇంత పడతారు నో నెవరు అతని మనస్తత్వం కూడా కాదు బాలయ్య అలాంటి మనస్తత్వం కూడా అది కాదు
ఒక కుటుంబాన్ని దీన్ని విమర్శించాలి ఇలా ఇండైరెక్ట్ చేయడు. ఒకవేళ తన కోపం వస్తే డైరెక్ట్ ఫేస్ ఇంటి మీదకి వెళ్ళి మాట్లాడి వస్తాడు అంతే. ఒకవేళ నిజంగా తనకి ఏదైనా వాళ్ళు అనాలి అవమానించాలంటే నేరుగా కారేసుకు వెళ్ళి ఇంటికి గేట్ తన్ని మళ్ళీ వెళ్ళి మాట్లాడి వస్తాడు. బట్ కమ్ బాట్ వే సొంత అక్క పొంద పురంధేశ్వరి ఇంటికి వెళ్ళి తొడగొట్టి రాలా అతని క్యారెక్టర్ అది అనాలంటే డైరెక్ట్గా అంటాడు. ఇలా అన్యాయపదేశంగా అనడు. ఇదేదో ఫ్లోలో వచ్చింది దాన్ని అలా వదిలేయాలి అంతే. దాన్ని ఇంత పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు అనవసరంగా వీళ్ళకి తెలియదు ఆ బంధం ఏంటో. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బంధం ఉన్న చోటే కొన్ని కోపాలు కూడా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య మహత్తరమైన బంధం ఉంది. నాగేశ్వరరావు గారు నాగార్జున కన్నా నాగేశ్వరరావు గారు బాలయ్య చాలా బంధంగా ఉండేవారు అది నాకు బాగా తెలుసు. కనుక అంత ఆయన తక్కువ చేసి మాట్లాడే మనస్తత్వం కాదు. అలాగే రామారావు గారి గురించి నాగేశ్వరరావు ఒకసారి తక్కువ చేసి మాట్లాడారు ఒక సభలో. బాలయ్య స్పందించలేదు. బాలయ్య నడిచి కూడా వాళ్ళిద్దరూ ఒక జాతి అయ్యే వాళ్ళిద్దరూ ఒక రేంజ్ ఒక మనుషులు వాళ్ళిద్దరూ అనుకుంటారు కొనుక్కుంటారు మనకెందుకు దాని గురించి. ఆయనకనే హక్కు ఉంది దానికి తిరిగి రిప్లై చెప్తే ఆయన చెప్పుకుంటాడు పెద్ద ఆయన నేను ఎందుకు చెప్పాలి అన్నాడు. అంతటి అనుభవం బా నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్న అంటే కూడా ఇంకెవరన్నా అంటే ఇమీడియట్గా స్పందించేవాడు. వాళ్ళ నాన్న అంటే నాగేశ్వర ఆయనకి రైట్ ఉంది. సహచరుడు ఇద్దరు ఒకే భోగి ఒకే వాళ్ళు ఒక అంటాడు ఆయన రైట్ ఉంది అంటాడు. దానికి సమాధానం చెప్తే ఆయన మా పెద్ద చెప్పుకుంటాడు నేను ఎందుకు మధ్యలో అన్నాడు. అది బాలయ్య సంస్కారం. ఓపెన్గా నాగేశ్వరరావు స్టేజ్లో అన్నప్పుడు మనాడు చెప్పిన మాట అది. అట్లాగూ బాలయ్యకి నాగేశ్వరరావు గారికి ఎంతటి బంధం ఉందో తెలియకుండా వెళ్ళేది మాట్లాడడం. బంధం చాలా ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఇవాళ కొంచెం తేడా వచ్చింది. ఆయన చనిపోవడానికి ముందే తేడా వచ్చింది. సో ఇప్పుడు గవుకుని నోరు జారడు అలా ఆయన్ని పర్సనల్గా అలవోహంగా వచ్చిన మాట అది. అలవోహంగా ఆ రంగారావు ఈ రంగారావు ఎస్సీ రంగారావు అన్నట ఆ రంగారావు అంటే ఎస్సీ రంగారావా లేదా మాదాల రంగారావా కోనేరు రంగారావు ఎవరు అది కనుక మనం అలా మాట్లాడకూడదు. అది వాళ్ళ దీన్ని బట్టి ఒక జస్ట్ స్లిప్ ఆఫ్ టంగ్ అది. అది సమర్థిస్తారా స్లిప్గా అందిస్తారంటే అనకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. బాలయ్య అది కాదు క్యారెక్టరు. బాలయ్య క్యారెక్టర్ అది కాదు. వస్తే అనేస్తాడంతే. అదే డైలాగులు కూడా చెప్పాడు నేను కాలేజీ చదువుకునేదిలో అని చెప్పి ఒక బూత్ మాట కూడా అన్నాడు వాడతామని. అది ఇక్కడ స్టేజ్లో మనం పదం వాడచ్చా వాడుండొచ్చు దాచిపెట్టాలి ఆ పదాన్ని లేదు. దాచిపెట్టి ఎందుకు దాచిపెట్టాలి ఆ రోజు అన్నం చెప్తున్నా అదే ఎందుకు దాచిపెట్టాలి. అలాగే నీతి నిజాయితీగా ఉండాలంటే నాలా సింహంలో పుట్టాడాలి గర్జించాలి. తప్పేముంది ఎస్ తను అలా నీతికి నిజాయితీగా ఉంటాడు. ఒకళ్ళ సినిమాని చెడగొట్టాలనో ఒకళ్ళ నాశనం చేయాలనో ఒకళ్ళ చెడు కోరుకునేవాడు కాదు. నేను కష్టపడాలి నా సక్సెస్ అవ్వాలి ఇంకోటి సక్సెస్ అయితే సంతోషించేవాడే. అంతేగాని వాళ్ళకి పొలాలు పెట్టడం ఈ కుళ్ళు కుతంత్రాలు డ్రామాలు నాటకాలు వెనకాల ఒకటి ముందు ఒకటి పెదాలతో బలకరిస్తూ కనుబొమ్మలతో ఎక్కిరిస్తూ ఇలాంటి డ్రామాలు చేత కాదు. నీతి నిజాయితీగానే ఉంటాడు సింహంలాగా నిలబడతాడు. కనుక తన గురించి తను చెప్పుకున్నాడు తప్పేంటి. దాన్ని కూడా తప్పు పెడితే ఎవరిని గురించి అని ఎవరి గురించి ఎందుకు అంటాడు. వాళ్ళు ఎందుకు బుధాలు తడుపుకోవాలి. మిగతా వాళ్ళు చెప్పించుకోవట్లా వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ తరఫును చెప్పించుకుంటారు చెప్పించుకోవట్లా అందరూ వాళ్ళు చెప్పించుకున్న వాళ్ళు చెప్పుకుంటారు కాకుండా అందరూ చెప్పించుకుంటున్నారే అది ఇంకొకరి గురించి అనట. మీకున్న క్వాలిటీస్ మీద చెప్పుకో తప్పులేదు ఎవరు కాదు అట్లా చెప్పించుకోండి. అలా బాగా తన గురించి తను చెప్పాడు. దాన్ని ఎందుకు అది ఎవరిని గురించి అన్నట్టు ఏం పిచ్చి మాటలు అయ్యి. బాలయ్య ఏనాడు తన బసవతారకంలో ఎంతో చేస్తాడు సర్వీసు. ఏనాడు ఇంచెత్తు అడ్వర్టైజ్మెంట్ కానీ 10 మందితో చెప్పుతాం కానీ ఎవరైనా విన్నారా బాలయ్య నోటి మీద కూడా నేను ఎంత చేస్తానని చెప్పి కూడా ఇంటర్వ్యూలో మనం ఎవరు అడిగితే చెప్పాడు. దాని ద్వారా ప్రోగ్రాంలో బసవతారకం ద్వారా ఇది ఒకటి ఇవ్వటము అంతే. ఏమి పబ్లిసిటీ లేదు. ఎంతోమందికి చేస్తున్నాడు మేము చూస్తాం. కానీ ఎవరికి తను చెప్పు తను చెప్పడు తను చెప్పించుకోడు ఎవరితోటి కూడా ఎవరున్నా నా తరపున చెప్పండి అని కూడా చెప్పడు. అది అతను కొంతమంది మరి చెప్పించుకోవట్లేదా తాము చెప్పడమే కదా తమ యొక్క గొప్పతనాల గురించి ఇతరులతో కూడా చెప్పించుకుంటున్నారు కదా.